హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 3 ఆగస్ట్ 2021. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ జరిగింది, మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఏ విధమైనటువంటి కాల్స్ని మన నిఫ్టీ చాచాలో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ ఏ విధంగా అందించాము అన్నవి పూర్తిగా తెలుసుకున్న తర్వాత రేపటి రోజున మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది, అదేవిధంగా ఈరోజు మనం స్టాక్స్లో ఏ స్టాక్స్ మనం బై చేసి లాభపడ్డాము, రేపటి రోజున అవి ఏవేవి ఇంకా జర్నీ చేయడానికి అవకాశం ఉంది, ఈ విషయాలన్నీ కూడా కూలంకుషంగా వివరించుకుందాం. ముందుగా ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మనం ప్రిడిక్ట్ చేసేది, నిఫ్టీ నిన్నటి రోజునైతే 15,830 దగ్గర మనం బై చేసుకుని ఒక 800 దగ్గర నుంచి ఒక 30 పాయింట్స్ మనం క్యాష్ చేయడం జరిగింది, వెరీ న్యారో జోన్లో కూడా. ఈ రోజున మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 15,940 పై నుంచి మనం బై చేసి 16,050 వరకు, అంటే ఒక 110 పాయింట్స్ వరకు మనం టార్గెట్ చేసుకున్నాం. అబ్సల్యూట్లీ 110 పాయింట్స్ కూడా మనం నిఫ్టీలో ఈ రోజున కంప్లీట్ బులిష్ ట్రెండ్ అన్నది మనం 9:50 నుంచి 9:30 మధ్యలోనే మనం రికగ్నైజ్ చేసాము. 9:45కి అవర్ ఎంట్రీ మనం బై చేయడం జరిగింది. నిఫ్టీలో నిఫ్టీ చార్జర్ ద్వారా 100 పాయింట్స్ని బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా చెప్తున్నాం, ఏదైతే క్రూషియల్ పాయింట్ 35,200 బ్రేక్ అయ్యి మార్కెట్ పైన దాన్ని క్లోజ్ అవుతే మార్కెట్ అప్ ట్రెండ్ అంటామో అది ఈ రోజున మార్కెట్లో జరిగింది. మార్కెట్లో మనం ఏదైతే 34,850 దగ్గర నుంచి మనం ఎక్కడి నుంచి అయితే మనం బయింగ్లో ఉన్నామో 800 నుంచి 820, 830 మధ్యలో మనం 11 o'clock మనం బయింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మార్కెట్ అప్ ట్రెండ్లో ఎక్స్ట్రాడినరీగా మనం ఏదైతే 35,250 మనం టార్గెట్ ఇచ్చామో 290 వరకు కూడా మార్కెట్ వెళ్ళి అప్ ట్రెండ్లో మనం అనుకున్న విధంగా 300 పాయింట్ నుంచి 400 పాయింట్లు అప్ ట్రెండ్ తీసుకుని ట్రెండ్ని బేరిష్ ట్రెండ్ నుంచి బుల్లిష్ ట్రెండ్ వైపుకి టర్న్ చేసి అలా హోల్డ్ చేసింది. ఈరోజు నిఫ్టీ చార్చాలో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం జరిగింది. ఆ కాల్స్ కూడా నేను ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కాల్స్ కూడా నేను డిస్ప్లే చేస్తాను ఇక్కడ, మీరు కెన్ సీ ద కాల్స్ ఆల్సో. ఎట్ ద సేమ్ టైం మనం ఏదైతే స్టాక్స్ని ప్రతిరోజు కూడా స్టాక్స్ని క్యాష్ మార్కెట్లో స్టాక్స్ని మన ట్రేడర్స్ అందరికీ కూడా ఒక చిన్న ట్రేడర్స్ దగ్గర నుంచి ఒక 50,000 లక్షల రూపాయలు పెట్టుకునే ట్రేడ్ చేసే చిన్న ట్రేడర్స్ దగ్గర నుంచి చిన్న ట్రేడర్స్ వరకు కూడా మనం డిఫరెంట్ కాల్స్ అన్నీ కూడా మనం స్టాక్స్లో వాళ్ళకి ఇంట్రాడే అండ్ స్వింగ్ ట్రేడింగ్ అండ్ బై అండ్ హోల్డ్ ట్రేడింగ్ ఈ కాల్స్ అన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చూస్తే మనం ఇనీషియల్గా అదానీ పోర్ట్ ఒకటి ఎంట్రీ ఇచ్చాము, అదేవిధంగా హెచ్డిఎఫ్సి లిమిటెడ్ కూడా ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ ఇచ్చాం. అదేవిధంగా అన్నింటికన్నా మించి టాటా మోటార్స్ మనం మొన్న కూడా 290 దగ్గర నుంచి అబ్సల్యూట్లీ అప్ ట్రెండ్ ఈ రోజున టేకాఫ్ అయింది. ఇక్కడ నుంచి మనకి 40 నుంచి 50 పాయింట్లు మనకు బై అండ్ హోల్డ్ చేస్తే దొరికే అవకాశం ఉంది. మన యొక్క ప్రీమియం కాల్స్ అందరికీ కూడా టాటా మోటార్స్ని మనం బై ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం సన్ ఫార్మా ఆల్రెడీ మనం మొన్న బయింగ్ ఇచ్చో అది రన్ అవుతూ ఉన్నది. ఈరోజు ఇచ్చిన కాల్స్లో మనం ఏదైతే అదాని పోర్ట్ తోటి ఎస్కార్ట్స్ని ఒక దాన్ని రీసెంట్గా మనం ఎంట్రీ ఇచ్చాం. అదేవిధంగా మనం ఎంఎండ్ఎం టీసీఎస్ ఆల్రెడీ ఇన్ఫోసిస్ ఆల్రెడీ మనం 15:80 మనం బయంకి ఇచ్చామో 16:40, 16:45 నడుస్తుంది. అట్ ద సేమ్ టైం టీసీఎస్ కూడా మనం ఏదైతే 3,150 దగ్గర నుంచి మనం బయంకి ఇచ్చామో అది 3,280 నడుస్తుంది. అది కూడా ఏదైతే ఐటీ దిగ్గజాలు అనేటువంటి ఈ స్టాక్స్ లాస్ట్ వీకే మనం ఇన్ఫోసిస్ టీసీఎస్ బయంకి చెప్పాము, ఈ రోజున కూడా టీసీఎస్ మళ్ళీ అగైన్ ఫ్రెష్ బయింగ్ కూడా చెప్పాము. అదేవిధంగా మనకి ఏదైతే ఎంఎండ్ఎం కూడా టేక్ఆఫ్ అవుతుందో ఎంఎండ్ఎం కూడా ఇంకా రేపటి రోజు నుంచి కూడా ఇంకా స్పీడ్గా, అంటే మనం 760 మనం బయంగ్ ఇచ్చాము, 770 ఇక్కడ నుంచి 850 వరకు కూడా ఎంఎండ్ఎం కూడా మనకి మార్కెట్లో అప్ ట్రెండ్ తీసుకోవడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్. ఈ స్టాక్స్లో మనం ఏదైతే బై అండ్ హోల్డ్ చెప్పామో ఏదైతే టాటా మోటార్స్ కానీ అదానీ పోర్ట్ కానీ అదేవిధంగా ఎస్కార్ట్స్ కానీ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ ఇక్కడ నుంచి ఇక 300 పాయింట్స్ టేకాఫ్ అవ్వడానికి మంచి స్కోప్ ఉన్నది. కాబట్టి వీటితో మీరు ఇంకా జర్నీ చేస్తే ఎప్పుడు ఎంట్రీ, ప్రతిరోజు కూడా ఇంట్రాడేలో కూడా ఎంట్రీ ఎలా ఇవ్వాలి, ఎంట్రీ ఎక్కడి నుంచి తీసుకోవాలన్నది కూడా మనం క్లియర్గా మన నిఫ్టీ చార్చా యాప్లో మనం డీటెయిల్గా మనం ఇవ్వడం జరుగుతుంది.
దాని ప్రకారం మీరు ఫాలో అవుతే సరిపోతుంది. చాలామంది మీరు తీసినటువంటి ప్రాఫిట్స్ చాలా కొన్ని వేల కొద్ది స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు, కానీ మనకేంటంటే మీరు హ్యాపీగా ప్రాఫిట్ చేస్తే ఇబ్బంది లేదు. ఎక్కడన్నా సరే టెక్నికల్గా కానీ మన కాల్స్ విషయంలో కానీ ఎక్కడైనా ఇబ్బంది కలిగితే మాత్రం డైరెక్ట్గా నాకన్నా ఫోన్ చేయొచ్చు, లేకపోతే మన టెక్నికల్ టీం ఉన్నది టెక్నికల్ టీం కన్నా ఫోన్ చేయొచ్చు. అంతే తప్ప సరే మాకు కాల్స్ రావట్లేదు సార్ అని మాత్రం ఖాళీగా ఉండద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. వన్స్ యూఆర్ సబ్స్క్రైబ్, మీరు సబ్స్క్రైబ్ చేస్తే దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా మీకు ప్రాఫిటబుల్ కాల్స్ ఇచ్చి మీ చేత ట్రేడింగ్ చేయించి ప్రాఫిట్ తీయించే బాధ్యత నాది, మన టీం మెంబర్స్ అందరిది కూడా. కాబట్టి మీరు ఆల్రెడీ అంటే ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి మీకు ఎవరికన్నా ఎక్కడన్నా కానీ ఒకవేళ కాల్స్ రాకపోయినా ఏదన్నా సరే దాంట్లో కాల్ టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది, దాంట్లో మనకి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఏదన్నా టెక్నికల్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇంకేదైనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మనకు కాల్ చేస్తే మనం డీటెయిల్గా దానికి చెప్తాం. అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే ఇప్పుడు వరకు మన దాంట్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీరు ప్రైస్ యాక్షన్ సంబంధించినటువంటిది ఆ 8 వీడియోస్ను కూడా మీరు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తే నేను మీకు కమింగ్ డేస్లో వెబినార్లో చెప్పినప్పుడు మీకు ఆల్రెడీ మనం నేర్చుకున్నటువంటి క్యాండిల్స్టిక్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ఈ నాయిస్ అవాయిడింగ్ కానీ మూవింగ్ ఎయిర్స్ కానీ ఏదైతే నేర్చుకున్నామో ఎన్ని పివట్ పాయింట్స్ అన్నీ నేర్చుకున్నాం కాబట్టి ఆ ప్రైస్ యాక్షన్ కూడా మీరు కంప్లీట్ చేస్తే నేను చెప్పే వెబినార్లో మీకు బాగా దానికి దగ్గరగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రైస్ యాక్షన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా నేను ఆ వెబినార్ని అవైలబుల్ చేస్తాను. కాబట్టి మీరు ఆ ప్రైస్ యాక్షన్ కంప్లీట్ చేస్తే మీకు యొక్క టోటల్ సినారియో ఆఫ్ ద మార్కెట్ అంతా కూడా డీటెయిల్డ్గా మార్కెట్ ఎక్కడి నుంచి ఎలా వెళ్తూ ఉంటుంది, ఏంటి బ్రేక్అవుట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా తెలుస్తాయి. కాబట్టి వన్ బై వన్ మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా ప్రైస్ యాక్షన్ వీడియోస్ కూడా కంప్లీట్ చేయండి. ఇంకా ఎవరైనా తీసుకోవాల్సిన ప్రైస్ యాక్షన్ ఉంటే వాళ్ళకి మనం 1 మంత్ ప్రీమియం కాల్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. కాబట్టి ఈ మంత్ అయినా సరే మన సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు అయినా సరే ప్రైస్ యాక్షన్ తీసుకుని చూస్తే మీకు దాని మీద ఒక అవగాహన వస్తుంది. కాబట్టి మన క్లాసెస్లో కూడా మీకు డీటెయిల్గా చెప్తాం కాబట్టి వెబినార్లో ఖచ్చితంగా వెబినార్లో మాత్రం మంచి సీక్రెట్స్ అన్నీ కూడా రివీల్ చేసి డైలీ ఒక 2,000 to 5,000 rupees తీసుకోవడానికి మీ ట్రేడ్ సెటప్ ఎలా ఉండాలి, ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా దాంట్లో ఇస్తాను. కాబట్టి ఇంకా ఎవరైనా ప్రైస్ యాక్షన్ జాయిన్ అవ్వాల్సి ఉంటే జాయిన్ అవ్వండి, ప్రైస్ యాక్షన్ కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా మన బుక్స్ కూడా మీరు ఎవరైనా సరే ప్రైస్ యాక్షన్ సంబంధించి కానీ లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ వెబినార్ సంబంధించిన ఇండికేటర్స్ ఏదైతే నేను చెప్తానో ఆ బుక్లెట్ మాత్రం నేను మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ కాపీలో నేను మీ మెయిల్ ఐడి పంపిస్తాను వెబినార్ టైంలోను. వెబినార్కి మీరు రిజిస్ట్రేషన్ సైన్ వాళ్ళందరికీ కూడాను. ఇంకా రిజిస్ట్రేషన్స్ ఏమైనా వెబినార్ సంబంధించి చేసుకోవాల్సి ఉంటే స్పీడ్గా మన నిఫ్టీ చార్చర్ ఉన్న వాళ్ళందరూ కూడా వెబినార్కి అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే మీకు అందరికీ కూడా డైలీ 2,000 to 5,000 rupees రీచ్ చేసుకునే మార్గం చూపిస్తే ఇంకా వేరే కొత్త వేరే ఎక్కువ వేరే మందిని నేను వేరే జనాలందరినీ కూడా మనం అకామిడేట్ చేసుకుని వాళ్ళకు కూడా ఈ ట్రేడింగ్ యొక్క బెనిఫిట్స్ కానీ ట్రేడింగ్ యొక్క సీక్రెట్స్ కానీ తెలియపరిస్తే వాళ్ళు కూడా ఎంతో కొంత ట్రేడ్ చేసుకుని ఎర్న్ చేయడానికి మంచి స్కోప్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా తొందరగా ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని కంప్లీట్ చేస్తే ప్రైస్ యాక్షన్ కంప్లీట్ చేస్తే ఐ విల్ స్టార్ట్ ద వెబినార్ ఈ వీక్ ఎండింగ్లో కానీ లేకపోతే నెక్స్ట్ వీక్ ఎండింగ్లో కానీ వెబినార్ని మోస్ట్లీ ఈ వీక్ ఎండింగ్లోనే మనం కంప్లీట్ చేసుకుందాము. హ్యావ్ ఏ నైస్ ట్రేడింగ్ డే. థ్యాంక్ యూ.